వెల్కమ్ టు ఆర్టీవీ హెడ్లైన్ షో. నేటి ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు సవ్యంగా లేదు రాష్ట్ర ఎన్నికల సంఘం పట్ల ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు. సర్కారుది బాధ్యతారాహిత్యమే, నిధులు సమకూర్చి ఎన్నికల సంఘానికి సహకరించాల్సిందే తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం, షెడ్యూల్ విడుదల చేస్తాం హైకోర్టుకు నివేదించిన ఎస్ఈసి. నేతల కేసుల విచారణకు మార్గదర్శకాలు ఇవ్వండి సుప్రీంకోర్టుకు, అమికస్ క్యూరీ విజయహన్సారయ సిఫార్సు. నేడు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ. 3 మెగా పరిశ్రమలకు పచ్చ జెండా. విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం ఆదేశం. సంక్రాంతికి పేదలకు ఇల్లు, వారే స్వాధీనం చేసుకుంటారు. నా ఇల్లు నా సొంతం, నా స్థలం నాకు ఇవ్వాలి పేరుతో టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చిన చంద్రబాబు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానంగా ఈనాడు పత్రికలో స్థానిక ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది, హైకోర్టు తీర్పును వెలువరించింది, అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ప్రత్యేకంగా ప్రచురించింది. ప్రధానంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఎస్ఈసి అభ్యర్థులపై ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదన్న విషయం స్పష్టంగా నిరూపితమైందని తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్ఈసికి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న పరిస్థితులు అత్యంత దురదృష్టకరం, అంతా సవ్యంగా లేదన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయని పేర్కొంది. సహకారం కోసం సమగ్ర వివరాలతో 3 రోజుల్లో ప్రభుత్వానికి వినతి సమర్పించాలని ఎస్ఈసికి సూచించింది. దానిపై స్పందించి తక్షణం అన్ని రకాల ఆర్థికేతర సహాయ సహకారాలు అందించాలని ప్రతివాదులైన పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ప్రతివాదులు అమలు చేసేలా తగిన నిర్ణయం తీసుకోవాలని, తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సిఎస్ని ఈ వ్యాజ్యంలో సుమోటగా ప్రతివాదిగా చేర్చింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లో స్థాయి నివేదిక సమర్పించాలని సిఎస్కు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బుట్టు దేవానంద మంగళవారం ఈ మేరకు అనుబంధ పిటిషన్లలో ఉత్తర్వులు ఇచ్చారు. పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో సహాయ సహకారాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుబంధ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి అప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేసి మంగళవారం తీర్పు వెలువరించారు. అందుకు సంబంధించిన కథనాన్ని పూర్తి స్థాయిలో ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు నిధులు పెండింగ్ సమర్థనీయం కాదు అంటూ ఎస్ఈసికి సకాలంలో 40 లక్షల రూపాయల విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచడం సమర్థనీయం కాదని, గతంలో మంజూరైన వాటిని 10 నెలల పాటు చెల్లించకుండా పెండింగ్లో ఉంచారు, ఎస్ఈసి కోర్టులో పిటిషన్ వేశాక 39,63,000 విడుదల చేశారు, 10 నెలల వరకు నిధులు విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తోంది అని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనికి సంబంధించి కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ముఖ్యంగా ప్రభుత్వ వైఖరి, ఎస్ఈసి పట్ల ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపట్టడంతో పాటు సర్కారుది బాధ్యతారాహిత్యమేనని, నిధులు సమకూర్చి ఎన్నికలు సంఘానికి సహకరించాల్సిందేనట్టు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతోపాటు స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, షెడ్యూల్ విడుదల చేస్తామని, గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన చోట ఎన్నికల రద్దుకు అఖిలపక్షంలో ఏకాభిప్రాయం హైకోర్టుకు నివేదించిన ఎస్ఈసి అని మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో మంగళవారం అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో బ్యాలెట్ బాక్సుల కొరత ఉందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చుకునే అవకాశాన్ని పరిశీలించిన ఆ ప్రయత్నాలు ఫలప్రదం కాలేదని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల లభ్యత ఆధారంగా వివిధ దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అభిప్రాయ సేకరణ కోసం వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశానికి 19 పార్టీలను ఆహ్వానించిన 11 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని, 2 పార్టీలు రాతపూర్వకంగా అభిప్రాయం తెలియజేస్తామని చెప్పాయన్నారు. 6 పార్టీలు హాజరు కాలేదని, ఈ సమావేశాన్ని బహిష్కరించాలని వైకాపా నిర్ణయించుకుందని వివరించారు. అఖిలపక్ష సమావేశంలో మార్చిలో ఇచ్చిన ఎన్నికల ప్రకటన ఆధారంగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఎన్నికల రద్దుకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఎస్ఈసి తన కౌంటర్ అఫిడవిట్లో తెలిపారు. దీంతోపాటు కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసేందుకు ముఖ్యమంత్రి, స్పీకర్, పలువురు మంత్రులు ఎన్నికల కమిషనర్పై కనికరం లేకుండా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. సిఐడి కేసు నమోదు చేసి ఎస్ఈసిలోని కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. దేశంలో ఇలాంటి ఘటన అరుదైనది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సామాగ్రి కోసం ఎదురు చూస్తున్నాం, మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని 24 గంటలు నిఘా ఉంచారని
ఆయన తన అఫిడవిట్లో తెలిపారు. ఇలా ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు నేతల కేసుల విచారణకు మార్గదర్శకాలు ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సిఫార్సు చేశారు. నేడు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసులు విచారణ వేగవంతం చేయడానికి గతంలో ప్రస్తుతం సమర్పించిన నివేదికలను పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సూచించారు. ఈ కేసులపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణలో ఏడాదిలో పూర్తి కావాలన్న 2015 నాటి సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయగా జస్టిస్ ఎస్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేష్ రాయ్లతో కూడిన ధర్మాసన విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సత్వర విచారణకు హైకోర్టు న్యాయమూర్తుల నుంచి కార్యాచరణ కోరుతూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై హన్సారియా సుప్రీంకోర్టుకు మరో నివేదిక సమర్పించారు. వీటి రాజ్యాంగ చెల్లుబాటుపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కమిటీ సందేహాలు వెలిపించగా ఆ అంశంపై అమికస్ క్యూరీ స్పందించారు. రాజ్యాంగబద్ధమైన లక్ష్యాల సాధనకు స్వతంత్రతకు సాధారణ కోర్టులు అనుసరించే విధానాలను పాటిస్తే ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావు. చట్టసభలో సభ్యులు నిందితులుగా ఉన్న నేరారోపణల కేసులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. వీటిని విచారించే యంత్రాంగం లోపభూయిష్టంగా ఉండకూడదు. కేసుల విచారణ వేగవంతం చేయడం మన భారత రాజకీయాల్లో నేరరహితంగా మార్చవచ్చు అని ఆయన వెల్లడించారు. ప్రజా ప్రయోజనార్థం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు సమర్థనీయమే. పార్లమెంటు, శాసనసభలు సాధారణ ఆదేశాలతో అవినీతి నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు పలు చట్టాల కింద విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతున్నాయి. 142 ఆర్టికల్ ద్వారా న్యాయస్థానాల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం కాబోవని అన్సారియా నివేదికలో పేర్కొన్నట్లు ఈనాళ్ళ ప్రధానంగా ప్రచురించారు. 3 మెగా పరిశ్రమలకు పచ్చజెండా. రాష్ట్రంలో 3 మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 16,314 కోట్ల పెట్టుబడులు వచ్చి సుమారు 39,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశానికి సీఎం జగన్ అధ్యక్షత వహించి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఇంటెలిజెంట్ సేజ్, అదాని డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు. పరిశ్రమలు కోరుతున్న రాయితీలు, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. కాలుష్య రహిత పరిశ్రమలకే విశాఖ ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి ఎస్ఐపిబి ఇదే కావడం గమనార్హం. ఎస్ఐపిబి ఆమోదం పొందిన పరిశ్రమలు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు అపాచీ సంస్థకు చెందిన ఇంటెలిజెంట్ సేక్ లిమిటెడ్ తయారీ ద్వారా చెప్పుల తయారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 2 దశల్లో 700 కోట్ల పెట్టుబడి వస్తుంది. సుమారు 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇదే సంస్థ కడప జిల్లాలోనూ మరో సెజ్ ఏర్పాటు చేయాలని 2,000 మందికి ఉపాధి కల్పించనుంది. దీంతోపాటు విశాఖ జిల్లా చిదాపురం సెజ్లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ హైవే టైర్ల తయారీ సంస్థ 980 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. విశాఖలోని మధురవాడలో అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్తో పాటు నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. వాటి ద్వారా 14,634 కోట్ల పెట్టుబడులకు సంస్థ పెట్టనుంది. సుమారు 24,990 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ 3 పరిశ్రమలపై సమీక్ష నిర్వహించారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఐటీ విధానంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి గౌతమ్ రెడ్డి, సిఎస్ నీలం సాహ్నులు కూడా హాజరయ్యారు. సంక్రాంతికి పేదలకు ఇల్లు, వారే స్వాధీనం చేసుకుంటారు. నా ఇల్లు, నా సొంతం, నా స్థలం నాకు ఇవ్వాలి పేరుతో ఆందోళనలు. నేలపైకి దిగి వరద ప్రాంతాలు చూడని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగనేనంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. కష్టార్జితాన్ని డిపాజిట్గా చెల్లించి లాటరీలో ఇల్లు పొందిన పేదలకు 7 ఏళ్లుగా ఇల్లు ఇవ్వకుండా వైకాపా నమ్మక ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సంక్రాంతి నాటికి ఇళ్లను పేదలకు ఇవ్వాలని, లేకపోతే వాళ్ళ ఇళ్లను వారే స్వాధీనం చేసుకుంటారు, ఈ విషయంలో వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నా ఇల్లు, నా సొంతం, నా స్థలం నాకు ఇవ్వాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో
ఆందోళనలు నిర్వహించాలని, ఇల్లు స్వాధీనం చేసే వరకు బాధితుల తరఫున పోరాడాలని తెదేప నేతలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఇళ్ల పట్టాల పంపిణీకి తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందని వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. మంగళవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, పేదల సొంతింటి కల నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల్లో 12 లక్షల ఇళ్లను నిర్మించిందని, వాటిని లబ్ధిదారులకు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని, అక్కస్తోనే వైకాపా ప్రభుత్వ పంపిణీ చేయడం లేదని, ఇళ్లను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించి కోర్టులో ఉన్నది కేవలం 2000 ఎకరాల్లో మాత్రమే, ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి 60000 ఎకరాల్లో, న్యాయ వివాదాల్లో ఉన్నది 2000 ఎకరాలు మాత్రమే, మిగతా 58000 ఎకరాల్లో లబ్ధిదారులకు ఇళ్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలకు సంబంధించి ఈనాటిని ఒకసారి పరిశీలిస్తే, నిర్వహణ లేదాయే, నీళ్లు రాకపాయే అంటూ అటకెక్కిన తాగునీటి పథకారులు, వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఇక్కట్లు తప్పడం లేదు, దహార్తి తీర్చాల్సిన పథకాలు మూలన పడ్డాయి, వినియోగంలో ఉన్న పథకాలు సైతం లీకేజీలు అక్రమ కనెక్షన్ల కారణంగా పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేకపోతున్నాయి, జిల్లాలో ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు పడ్డాయి, భూగర్భంలోనూ జలాశయాల్లోనూ జలం పుష్కలంగా ఉన్న వాటి వినియోగంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారంటూ, నిధులు తగినన్ని అందుబాటులో ఉన్న క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు కన్నీటి కష్టాలు తప్పడం లేదంటూ, నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సంబంధించిన నిర్వహణ లేదా నీళ్లు రాకపోయాయి అంటూ ప్రధానంగా కథనాన్ని ఈనాడు ప్రచురించింది. దీంతోపాటు సదరం మొదలైంది. దాదాపు 8 మాసాల తర్వాత మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సదరం వైద్య శిబిరం మొదలైంది. అర్హులైన దివ్యాంగులకు వైకల్య ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించారు. శారీరక, మానసిక, వినికిడి, దృష్టిలోపం వంటి విభాగాల్లో వైకల్య నిర్ధారణ చేపట్టారు. ఈ ప్రక్రియలో జేసీ సిరి ఆరా తీశారు. ఆమె సర్వజన ఆసుపత్రిలో సదరు శిబిరాన్ని సందర్శించారు. వైద్యులు బాధితులతో మాట్లాడారు. సదరం క్యాంపును ఎట్టకేలకు 8 మాసాల తర్వాత తిరిగి ప్రారంభించారంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు బలహీన వర్గాలు ఆర్థిక రంగ, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నదే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు. ఇటీవల ఎంపికైన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను మంగళవారం అనంతలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు నియమితులైన వారందరికీ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, జగన్ వల్లనే బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే జగన్ ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారంటూ వెల్లడించారు. అందుకు సంబంధించిన వార్తని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతిని పరిశీలిస్తే, మేం రెడీ కానీ శాంతి భద్రతలే సవాలు, సర్కారు పూర్తిగా సహకరించాలంటూ ఒక కథనాన్ని, అదేవిధంగా సహకరించకపోగా అడ్డంకుల అంటూ హైకోర్టు స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ ఎస్ఈసి, సర్కారు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాల్సిందే, ఏమేం కావాలో 3 రోజుల్లో ఎస్ఈసి చెప్పాలి, ఉత్తర్వుల అమలుకు సిఎస్ చర్యలు తీసుకోవాలి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటూ ఒక కథనాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టులో ఇందుకు సంబంధించి సర్కారు బాధ్యతారహితంగా వివరించిందని, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సహకరించకపోగా అవతరాలు సృష్టిస్తుందని అర్థమవుతోంది, ఆయా పదవుల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలే శాశ్వతం, సత్వం న్యాయం నిలబెట్టేందుకు ఏర్పడిన రాజ్యాంగ సంస్థలకు ఎంతో పవిత్రత ఉంది, అలాంటి సంస్థలను కొందరు వ్యక్తులు ప్రభావితం చేయడం, ఈ వైఖరులను ప్రోత్సహించడం, ఆ సంస్థల పవిత్రతను దెబ్బతీయడమే మన రాజ్యాంగ సంస్థల సమగ్రత, గొప్పతనం, గౌరవాన్ని కాపాడడం ఎంతో ముఖ్యమంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కథనాన్ని, మరోవైపు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కానీ శాంతి భద్రతలే సవాలుగా మారుతున్నాయని, నిత్య వైరంతో నేపథ్యంలో శాశ్వతంగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది, ఎస్సీసీకి సహకరించడం రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత, బెదిరింపు ధోరణుల వల్లనే వ్యక్తిగత భద్రత పెంచాలని అభ్యర్థిస్తున్నాం, నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలి, ఎస్సీసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం పక్షపాతరహితంగా, న్యాయబద్ధంగా పనిచేయాలి లేదా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇలాంటి కనీవిని ఎరగని రీతిలో జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా తగిన కఠిన నిర్ణయాలు అమలు చేయాలని ఎస్సీసీ భావిస్తుందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. అందుకు సంబంధించిన కథనాలను
ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. భారీ పోలింగ్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికలకు భారీ పోలింగ్ అంటూ పోలింగ్ ప్రారంభమైందంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. మొదలైనప్పటికే 10,000 కోట్ల మంది ఓటర్లు ఫలితాన్ని తారుమారు చేయనున్న స్వింగ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల మధ్య తేడా స్వల్పమే పెరిగిన మార్కెట్ షేర్లు పెరగడం ట్రంప్కు అనుకూలమన్న సంకేతాలు. రిపబ్లికన్లకు పెన్సిల్వేనియా కోర్టులో దెబ్బ. మరో 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు. అన్ని చోట్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం చరిత్రను తిరగరాస్తా అంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ల ఆత్మను పునరుద్ధరిస్తా అంటూ జో బైడెన్ అంటూ అమెరికాలో జరుగుతున్న ఎన్నికలకు అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన పోలింగ్కు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు ఐటీ మాటేది, నాడు ఐటీ రాజధానిగా విశాఖ జోరు, నేడు తరలిపోయే దిశగా కంపెనీలంటూ మరో కథనాన్ని ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 7 నెలలుగా ఐటీ పాలసీ ఊసేయలేదు, 1 రూపాయి రాయితీ కూడా ఇవ్వలేదు, ప్రోత్సాహకాలు కొత్త సంస్థలు లేవు, ఒప్పందాలు పునఃసమీక్షలు హడావుడి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఇచ్చిన భూమి వెనక్కి, అదాని కంపెనీతో చోటు చేసుకున్న ఒప్పందం రద్దు, యువతకు ఉపాధి అవకాశాలు మృగ్యం, విశాఖ ముఖం చూడని ఐటీ కార్యదర్శి వచ్చినా పట్టించుకోని మంత్రి గౌతమ్ రెడ్డి అంటూ ఐటీ మాటేది అంటూ ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. సుందరమైన సాగర తీర నగరం విశాఖ, నవ్యాంధ్రలో ఏకైక మెట్రో నగరం, విశాఖ కేంద్రంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రచించింది, వాటి అమల్లో ముందడుగు కూడా వేసింది. సీమాంధ్ర ఐటీ రాజధానిగా విశాఖకు గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు అంతా రివర్స్, విశాఖ ఐటీ పరిస్థితి సిటీగా మారిపోయింది, మార్చింది. కొత్త కంపెనీల సంగతి పక్కన పెడితే ఉన్నవే పెట్టే బేడా సర్దుకొని వెళ్ళిపోతున్నాయి. ఐటీ పాలసీ ముగిసి 6 నెలలైనా పట్టించుకునే దిక్కు లేదంటూ ఐటీ మాటేది, నాడు ఐటీ రాజధాని విశాఖ జోరు, నేడు తరలిపోయే దిశగా కంపెనీలతో కథనాన్ని ప్రధానంగా ప్రచురించారు. దీంతోపాటు కమిషన్ల కోసమే ఇంటికి చేటని పేదింటి పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం టీడీపీ ప్రభుత్వం ఇల్లు కట్టింది. వాటిని లబ్ధిదారులకు ఇస్తే తెలుగుదేశానికి ఎక్కడ మంచి పేరు వస్తుందేననే అక్కస్తోనే వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారందుకు సంబంధించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక అనంతపురం జిల్లాలో వార్తా విశేషాలకు సంబంధించి ఆంధ్రజ్యోతిని ఒకసారి పరిశీలిస్తే, దోపిడీకి వేలాయే, దీపావళి టపాసుల విక్రయాలు, అక్రమాలకు ప్రణాళికలు, పన్ను టోకరాకు సిద్ధం, లైసెన్స్ లేకుండా యథేచ్ఛగా వ్యాపారం, పన్నుల శాఖ ఉన్నతాధికారికి నేరుగా పంపకాలు, జిల్లాలో ఏటా 30 కోట్ల టర్నోవర్, దుకాణాల ఏర్పాటుపై వీడని సందిగ్ధమంటూ ఓ ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దీపావళి పండుగ వస్తుందనగానే దోపిడీకి తెరలేపుతారు అక్రమార్కులు. ఈ ఏడాది కూడా అదే విధంగా కుయుక్తులు పొందుతున్నారు. టపాసుల విక్రయాల మాటన పండుగ కోట్లాది రూపాయలు వెనకేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పండుగ సందర్భంగా కోట్లాది రూపాయలు విలువ చేసే టపాసుల విక్రయాలు సాగుతాయి. తమిళనాడులోని శివకాశి తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చే వ్యాపారులను ప్రజలకు అధిక ధరలకు విక్రయించి భారీగా లబ్ధి పొందుతున్నారు. పన్నుల శాఖ ద్వారా ప్రభుత్వాలకు అందాల్సిన ఆదాయ విషయంలో కోట్లాది రూపాయలు గడ్డి పడుతుంది. పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారంటూ, దోపిడీకి వేలాయే, దీపావళి టపాసుల విక్రయాల అక్రమాలకు ప్రణాళికలు అంటూ ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. వాస్తవ నివేదికలు ఇవన్నీ కారణంగా 3 శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ షాక్ ఇచ్చారు, సోకాస్ నోటీసులు జారీ చేశారని మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. వాస్తవ నివేదికలు ఇవ్వడంలో విఫలమైన నేపథ్యంలో పంచాయతీరాజ్, వ్యవసాయం, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మంగళవారం సోకాస్ నోటీసులు జారీ చేశారు. కలెక్టరేట్లో రెవెన్యూ భవన్లో ఈ నెల 2వ తేదీ నిర్వహించిన డిఆర్సీ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో పనులు ప్రారంభించలేదని ప్రజాప్రతినిధులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం 800 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆ నివేదికలను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని గ్రహించిన కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. పంచాయతీరాజ్ ఎస్సీ మహేశ్వరయ్యకు సోకాజ్ నోటీస్ జారీ చేశారు. జిల్లాలోని 800 రైతు భరోసా కేంద్రాలకు స్థలాలు అప్పగించారని నివేదిక ఇచ్చిన వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, డిఆర్సీ సమావేశంలో మాత్రం సైట్లు అప్పగించలేదని చెప్పడంతో ఆయనకు సోకాజ్ నోటీస్ ఇచ్చారు. నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పథకం కింద మున్సిపల్ కమిషనర్ల సమన్వయంతో ఇళ్ల స్థలాల లెవలింగ్ బిల్లులు సమాచారం తెప్పించాలని హౌసింగ్ పీడీ బాల వెంకటేశ్వర రెడ్డికి సోకాసు నోటీసులు జారీ చేశారు. వీరు 3 రోజులుగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
దుర్మార్గపు పాలనను తరిమికొడదామంటూ వైసీపీ పాలనపై ప్రజల అసంతృప్తి అంటూ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అందరూ కలిసికట్టుగా తరిమికొడదామని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పాతుర్లో గల బ్రహ్మగారి మఠంలో మంగళవారం పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అన్యాయం అక్రమాలు పెరిగిపోయాయని, అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనపై మండిపడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు లేనిపోని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు జనాన్ని మోసం చేస్తున్నారన్నారు. బడవలకు మోసం చేసేందుకే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, టీడీపీ హయాంలో చంద్రబాబు అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడ్డారన్నారు. టీడీపీలోకి 200 మంది వైసీపీ నేతలు చేరారు. నియోజకవర్గం చెందిన దాదాపు 200 మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ నాయకులు వెంకటేష్ గౌడ్, వడ్డే ప్రసాద్తో పాటు వారి అనుచరులు టీడీపీ తీర్థపుచ్చుకున్నారు. వారిని కాలువ శ్రీనివాసులు, ప్రభాకర చౌదరి టీడీపీ కండువాలు కప్పి పార్టీలకి సాధారణంగా ఆహ్వానించారు. అందుకు సంబంధించిన గ్రంథాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. సాక్షి పత్రికను పరిశీలిస్తే, ఐటీ నైపుణ్యాల కోసం యూనివర్సిటీ, త్వరలో విశాఖలో ఐటీ హై అండ్ స్కిల్డ్ యూనివర్సిటీ, నగరాల్లో నైపుణ్యులైన ఐటీ ప్రొఫెసర్ల కొరత సహజమని, దాన్ని తీర్చడానికి విశాఖపట్నంలో ఐటీ హై అండ్ స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. అందుకు సంబంధించిన కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. కరోనా కారణంగా వాయిదా సాధ్యం కాదు, ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధం, హైకోర్టు నివేదించిన ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఓ కథనాన్ని ప్రధానంగా సాక్షి ప్రచురించింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎన్నికల సంస్థ నిర్వహించడం, కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టుకు నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే బ్యాలెట్ బాక్సుల కొరత ఉందని, అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే షెడ్యూల్ను విడుదల చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇప్పటికీ పూర్తయిన ఎన్నికలు, హింసాత్మక ఘటనలు దోచు చేసుకున్న ఎన్నికలను రద్దు చేసి వాటిపై విచారణ జరిపించే విషయంలో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయమని వ్యక్తమైందని వివరించారు అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు నివేదించిన అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ప్రశ్నిస్తూనే, ఈ సమయంలో ఎన్నికల రోజు వేలాది కరోనా కేసులు, యూరప్ దేశాల్లో మళ్లీ లాక్డౌన్, మన దేశంలోనూ సెకండ్ వేవ్, భయాందోళనలు అయినా ఎన్నికలు నిర్వహిస్తామనడంపై విమర్శలు, ప్రజారోగ్యాన్ని పణంగా పెడతారా అంటూ ఆవేదన, ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్పై సర్వత్రా ఆగ్రహం అంటూ మరో కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్న వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు, సెకండ్ వేవ్ వస్తుందేమన్న భయాందోళనలు, కరోనా వైరస్ పరివర్తన చెందుతోందన్న హెచ్చరికలు, యూరప్ దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధింపు పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని సాక్షి పత్రికలో ప్రధానంగా కథనాన్ని ప్రముఖంగా ప్రచురించారు. దీంతోపాటు కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు, 2017-18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు మార్గం సుగమనమని ఇప్పుడు మరో కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. పీపీఏ ప్రతిపాదనలతోనే సాధ్యం ఉంటున్న అధికార వర్గాలు 2013-14 ధరల ప్రకారం 20,398 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదంటూ జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపుతామన్న పీపీఏ, భూసేకరణ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి 28 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో 2017-18 సంవత్సరం ధరల ప్రకారం నిధులిస్తే ప్రాజెక్టు పూర్తి సాధ్యమవుతుందని ప్రతిపాదిస్తామన్న పీపీఏ, కమిషన్ల కక్కుర్తో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంటున్న నిపుణులంటూ, కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే పోలవరం ప్రాజెక్టు నిధులు 2017-18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు మార్గం సుగమమైందని మరో కథనాన్ని సాక్షి ప్రధానంగా ప్రచురించింది. అనంతరం జిల్లాలోని వార్తా విశేషాలకు సంబంధించి సాక్షిని ఒకసారి పరిశీలిస్తే, బడుగుల పార్టీ వైఎస్ఆర్సీపీ స్థానికం కానుకగా ఇద్దాం, 139 కులాల 56 కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చరిత్ర, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న సీఎం జగన్, రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్నారాయణ అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు అభివృద్ధి బాట అంటూ మరో కథనాన్ని ప్రచురించింది. ఐటీ రోడ్ల నిర్మాణానికి బీటీ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, 78.18 కోట్లతో 16 పనులు, టెండర్లు ఖరారై ప్రారంభమైన పనులు, 6 నెలల్లో మారనున్న రహదారుల రూపురేఖలంటూ, ఈ జిల్లా కేంద్రంలోని గుత్తిరెడ్డి నుంచి బుక్రా సముద్ర మండలం, రాఘవేంద్ర కాలనీ, కొట్టాలపల్లి, భద్రంపల్లి మీదుగా తాడిపత్రి రోడ్డు కలిపే రహదారి రోడ్డు ప్రారంభం నుంచి చివరి దాకా పెద్ద పెద్ద గుంతల ట్రాక్టర్లు, లారీలు తప్ప కార్లు, టూ వీలర్లు వెళ్ళలేని పరిస్థితి. ఇలా జిల్లాలో పాడైన 16 రోడ్లను గురించి రాష్ట్ర ప్రభుత్వం 78.18 కోట్లతో బీటీ రోడ్లు వేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ఖరారుగా చాలా చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయంటూ అభివృద్ధికి బాట అంటూ ఒక కథనాన్ని
సాక్షి ప్రధానంగా ప్రచురించింది. 34 గంటల్లోనే హత్య కేసును ఛేదించారు అంటూ మరో కథనాన్ని సాక్షి ప్రధానంగా. నగరంలో జరిగిన హత్య కేసును త్రిటౌన్ పోలీసులు 37 గంటల్లో ఛేదించారు. ఐదుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ రెడ్డప్ప మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ సమీపంలో ఈ నెల 1వ తేదీ రాత్రి 9:30 గంటలకు ధర్మవరానికి చెందిన కుమ్మర కట్టాలియాస్ ఆచారి అలియాస్ కన్నాచారి హత్యకు గురయ్యాడు. ఈ కేసు త్వరగా ఛేదించాలని డిఎస్పి వీరరాఘవరెడ్డి 3 టౌన్ సిఐ 2 టౌన్ సిఐ జాగీర్ విషయాలను ఆదేశించారు. దీంతోపాటు ఎస్ఐ నాగం మధుతో కలిసి విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. వడ్డే రోజాతో కన్నాచారికి పెనుకొండకు చెందిన వడ్డే రోజాతో వివాహేతర సంబంధం ఉంది. వీరికి దూదేగల బాబయ్య, దూదేగల నూర్ మహమ్మద్, దూదేగల మస్తా, సాకే గుణ మిత్రులు. వడ్డే రోజా వ్యభిచారం ద్వారా ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి ఆర్టీవీ హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుని అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.